హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సెషన్. ఈరోజు మనం ఒక ఫైల్ సైజ్ అనేది మోర్ దెన్ 4 GB ఉంటే అది పెన్ డ్రైవ్లోకి ఏ విధంగా కాపీ చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా? నాకు రీసెంట్గా ఈ ప్రాబ్లం అనేది ఒక ఫైల్ 4 GB కన్నా అబోవ్ ఉంది. నేను ఆ ఫైల్ని పెన్ డ్రైవ్లో కాపీ చేసేటప్పుడు ఒక మెసేజ్ వచ్చిందనమాట. అదేంటొచ్చిందో మీకు ఫస్ట్ నేను చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నాకు ఈ పర్టికులర్ ఫైల్ నేమ్ ఉంది కదా, ఈ ఫైల్ నేమ్కి రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లో ఎంత సైజ్ ఉందో చూద్దాం. 4.69 GB ఉందన్నమాట. సో నేను ఈ ఫైల్ని నా పెన్ డ్రైవ్లో కాపీ చేసుకున్నప్పుడు ఈ విధంగా మెసేజ్ వచ్చింది, ద ఫైల్ సృజన్ మానస వెడ్డింగ్ 1 ఈజ్ టూ లార్జ్ ఫర్ ద డెస్టినేషన్ ఫైల్ సిస్టమ్ అని, ఓకేనా? సో ఇక్కడ డెస్టినేషన్ ఫైల్ సిస్టమ్ ఏంటో నేను అప్పుడు చెక్ చేశాను. డెస్టినేషన్ ఫైల్ సిస్టమ్ ఏంటనేది మనం చెక్ చేయాలంటే, మనం ఏ పెన్ డ్రైవ్లోకి అయితే డేటా కాపీ చేయాలనుకుంటున్నామో ఆ పెన్ డ్రైవ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్తే డెస్టినేషన్ ఫైల్ సిస్టమ్ వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకి డెస్టినేషన్ ఫైల్ సిస్టమ్ ఏంటి, FAT 32, అంటే ఫైల్ అలొకేషన్ టేబుల్ 32 అనమాట. ఈ ఫైల్ అలొకేషన్ టేబుల్ 32 అనేది చాలా ఓల్డెస్ట్ ఫైల్ సిస్టమ్. దీనికి సెక్యూరిటీ అనేది అస్సలు ఉండదన్నమాట. అంటే మనం సెండ్ చేసిన ఫైల్స్ ఎన్క్రిప్ట్ అవ్వన్నమాట, డైరెక్ట్గా కాపీ అయిపోతాయి, ఓకేనా? ఇది మ్యాక్సిమం ఒక ఫైల్ సైజ్ అనేది 4 GB ఉంటేనే తీసుకుంటుంది. అంటే ఒక ఫైల్ అనేది 4 GB ఉంటే మాత్రమే తీసుకుంటుంది. 4 GB కన్నా ఎక్కువైంది అనుకోండి తీసుకోలేదన్నమాట, ఓకేనా? సో అప్పుడు మనం ఏం చేయాలంటే NTFS లోకి ఫైల్ సిస్టమ్ని మార్చుకోవాలి. NTFS అంటే ఏంటంటే న్యూ టెక్నాలజీ ఫైల్ సిస్టమ్. ఇది మ్యాక్సిమం ఒక ఫైల్ సైజ్ అనేది 16 TB వరకు తీసుకుంటుంది NTFS అనేది, ఓకేనా? దీనికి మ్యాక్సిమం ఎంత ఒక ఫైల్ సైజు, FAT 32కి 4 GB, ఓకేనా? దానికి 16 TB, ఓకేనా? సో ఇప్పుడు మనం ఇది NTFS లోకి ఏ విధంగా మార్చాలో తెలుసుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా మనం పెన్ డ్రైవ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఫార్మాట్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట, దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫైల్ సిస్టమ్ అని ఉంది కదా, మనం దీన్ని సెలెక్ట్ చేసుకొని NTFS అనే ఆప్షన్ పెట్టుకోవాలి. అదేవిధంగా అలొకేషన్ యూనిట్ సైజ్ అనేది డిఫాల్ట్ అలొకేషన్ సైజ్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ క్విక్ ఫార్మాట్ అని ఉంటుంది, దాన్ని టిక్ చేసుకొని స్టార్ట్ చేసామనుకోండి మనకి ఒక వార్నింగ్ మెసేజ్ అనేది వస్తుందన్నమాట. ఏంటంటే మనం క్విక్ ఫార్మాట్ చేస్తే మీ డేటా మొత్తం ఎరేజ్ అయిపోతుంది, మీకు ఓకేనా అని అడుగుతుంది. మీరు ఇటువంటి సమయంలో మీ యొక్క డేటాను మొత్తం బ్యాకప్ చేసుకుని అప్పుడు ఫార్మాట్ చేయండి. ఇన్ కేస్ మీకు డేటా అవసరం లేదనుకున్నట్లయితే పర్లేదు, కానీ డేటా అవసరం ఉంది అనుకుంటే మాత్రం ముందుగా వేరే డ్రైవ్లోకి మీరు కాపీ చేసుకొని అప్పుడు ఫార్మాట్ చేయండి, లేకపోతే మీ డేటా మొత్తం లాస్ట్ అయిపోతారు, ఓకేనా? సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఫార్మాట్ ఆల్రెడీ ఒకసారి చేసేసాను కనుక నేను ఓకే చేసేస్తున్నాను బ్యాకప్ చేయకుండానే, ఓకేనా? ఇప్పుడు చూసినట్లయితే మన ఫార్మాట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మన ఫైల్ సిస్టమ్ చూద్దాం. మళ్ళీ ఈ పెన్ డ్రైవ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్ళి చూసినట్లయితే ఫైల్ సిస్టమ్ అనేది NTFS లోకి కన్వర్ట్ అయిపోయింది, ఓకేనా? ఇప్పుడు నేను అదే ఫైల్ని కాపీ చేస్తాను అగైన్. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు ఫైల్ అనేది కాపీ అవుతుందన్నమాట. సో ఈ విధంగా ఒక ఫైల్ సైజ్ అనేది 4 GB కన్నా ఎక్కువ ఉంది అనుకోండి, ఇండివిజువల్గా ఒక ఫైల్ సైజ్, నేను టోటల్ ఫైల్ సైజ్ అంటే ఒక 5-6 వీడియోస్ కలిపి 5-6 GB ఉన్నా కాపీ అయిపోతుంది, ఆ విధంగా ప్రాబ్లం ఉండదు. కానీ ఇండివిజువల్గా ఒక ఫైల్ మాత్రం 4 GB కన్నా ఎక్కువ ఉంటే మాత్రం కాపీ అవ్వదన్నమాట, ఓకేనా? మీకు అర్థమైందా? సో అటువంటి టైంలో మీరు ఎప్పుడైనా అలాంటి ప్రాబ్లం వస్తే ఇలాగ FAT 32 నుంచి NTFS లోకి మార్చుకున్నట్లయితే మీకు ఫైల్ అనేది కాపీ అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా? ఐ హోప్ మీకు వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇంకా మన ఛానల్లోని వీడియోస్ చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. అదేవిధంగా రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. Thank you. Have a nice time. Bye.